హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ టెక్నూ సెప్ సో టెన్ సిక్స్టీ సిక్స్కి అందరికీ స్వాగతం ఈరోజు న్యూస్ ఏంటో చకచక చూసేద్దాం సో మొదటి నుంచి చూస్తే మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ నోట్ లెవెన్ అలాగే నోట్ లెవెన్ ఎస్ ఈ రెండు మొబైల్స్ని మనకి డిసెంబర్ పదమూడో తారీఖున ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా ఇప్పుడు ఇన్ఫినిక్స్ అయితే టీచ్ చేస్తుంది అన్నమాట యాక్చువల్గా ఈ రెండు మొబైల్స్ని ఆల్రెడీ వీళ్ళు ఇన్ఫినిక్స్ నోట్ లెవెన్ అలాగే నోట్ లెవెన్ ప్రో అని చెప్పేసి ఈ రెండు ని వీళ్ళు అక్టోబర్ నెలలోనే గ్లోబల్గా అయితే అనౌన్స్ చేశారు ఇన్ఫినిక్స్ నోట్ లెవెన్ ఎస్ మొబైల్ మాత్రం లో లాస్ట్ మంత్ సో లాంచ్ అయితే చేశారనమాట సో ఇప్పటిసరికి ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నారు మనకి ఇన్ఫినిక్స్ నోట్ లెవెన్లో లో అయితే మిరటెక్ ఎలియో జీ ఎయిటీ ఎయిట్ ప్రోవాసర్ ఉండబోతుంది నోట్ లెవెన్ ఎస్ లో గనుక చూస్తే మిరటెక్ ఎలియో జీ నైన్టీ సిక్స్ ప్రాసెర్ అయితే ఉండబోతుంది సో ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు థాయిలాండ్ లో దగ్గర దగ్గర పదహారు వేల రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు మరి ఎంత ప్రైస్ పెడతారో చూడాలన్నమాట ఇంకా ఇవి కాకుండా ఇన్ఫినిక్స్ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లోనే వీళ్ళు ఇంకో ఐదు మొబైల్స్ అయితే లాంచ్ అయిపోతున్నాడు చూస్తుంది అనమాట ఇన్ఫినిక్స్ హార్ట్వల్వ్ ట్వల్ ఐ నోట్వల్ అలాగే ట్వల్వ్ ఎస్ ఇక అలాగే జీరో ఫైవ్ జీ అని చెప్పేసి వీళ్ళ ఫస్ట్ మొబైల్ అనమాట ఫైవ్ జి మొబైల్ కూడా అయితే వీళ్ళు నెక్స్ట్ ఇయర్ లో ఎర్లీగానే అయితే లాంచ్ చేస్తామని చెప్పి ఇప్పుడు ఇన్ఫినిక్స్ అయితే చెప్తుంది ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఐటీసీ నుంచి ఐటీసీ క్వార్టర్ త్రీ స్మార్ట్ వాచ్ సంబంధించిన రిపోర్ట్స్ అయితే బయట అనమాట ఈసారి కూడా గ్లోబల్ గా చూసుకుంటే యాపిల్ నెంబర్ వన్షన్ లో అయితే ఉంది కాకపోతే లాస్ట్ ఇయర్ క్వార్టర్ తో కంపేర్ చేసుకొని చూసినట్టయితే త్రీ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ గ్రోత్ అయితే డౌన్ అయినట్టుగా అయితే తెలుస్తుంది ఇక్కడ సామ్సంగ్ ఒకసారి సెకండ్ ప్లేస్ లో ఉంది లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసుకొని చూసినట్టయితే ఈ గ్రోత్ అయితే పెరిగింది అనమాట థర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ గ్రోత్ అయితే పెరిగినట్టుగా తెలుస్తుంది ఇక షౌమి వచ్చేసరికి ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ డౌన్ అయింది హావాకి త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ గ్రోత్ పెరిగితే టోటల్ గ్రోత్ చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ ఇయర్ క్వార్టర్ త్రీతో కంపేర్ చేసుకొని నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ గ్రోత్ అయితే పెరిగినట్టుగా తెలుస్తుంది అనమాట మార్కెట్ గ్రోత్ యాక్చువల్గా యాపిల్కి ఇక్కడ డౌన్ అవడానికి కారణం నేను అనుకోవడం వీళ్ళు తీసుకొచ్చిన యాపిల్ వాచ్ సెవెన్ కి ఇంతకుముందు ముందు తీసుకుని ఆపిల్ వాచ్ సిక్స్ కి ఫైవ్ కి ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు సో మేబీ అదే రీజన్ అయి ఉండొచ్చు ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటోల నుంచి మోటోల ఎడ్జ్ ఎక్స్ థర్టీ ఈ మొబైల్ని వీళ్ళు ఈ నెలలో లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందేగా ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ ఎయిట్ జనరేషన్ వన్ ప్రాసెస్ అయితే చూడడానికి ఫస్ట్ మొబైల్ ఇదే అవుతుందని ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్గా వీటికి సంబంధించిన వ్యాండర్స్ చాలా లీక్ అయినాయి బట్ అసలు ఎక్కడ ఈ మొబైల్లో మనకి అండర్ డిస్ప్లే కెమెరా ఉంటున్నట్టుగా ఎక్కడ వీళ్ళు ఇప్పటివరకు అయితే లీక్ చేయలేదు సో ఈ వసరికి దీని అయితే వీళ్ళు టీచ్ చేస్తారు ఇంకొక రెండు రోజుల్లో ఈ మొబైల్ లాంచవచ్చు కనుక ఇప్పుడు దీన్ని రివీల్ చేశారు అనమాట ఆల్రెడీ గతంలో మనం టెక్నియూస్లో మాట్లాడుకున్నాము సో మోటార్లో వచ్చేసరికి అండర్ డిస్ప్లే కెమెరా ఉన్న మొబైల్ మీద వర్క్ చేస్తుందని యాక్చువల్గా నేను ఈ మొబైల్లో తీసుకొస్తాను అనుకోలేదు దీని తర్వాత వాళ్ళు అంటే మనకి ఎక్స్ థర్టీ అల్ట్రాని ఇంకో మొబైల్ తీసుకొస్తారు అందుట్లో ఉంటుంది అనుకున్నాం బట్ ఒకసారికి వీళ్ళు ఈ మొబైల్లోనే ఈ అండర్ డిస్ప్లే కెమెరానైతే అయితే తీసు ఇప్పుడు మోటార్లో అయితే టీచ్ చేస్తుంది ఇందులోసరికి మనకి సిక్స్టీ మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉండబోతుందనమాట ఇక నెక్స్ట్ చూస్తే మనకి పిక్సల్ మొబైల్స్ యూజర్స్ ఇద్దరు వచ్చేసరికి ఇప్పుడు రిపోర్ట్ అయితే చేస్తున్నారు అనమాట పిక్సల్ సర్వీస్ సెంటర్స్ మీద సో వీళ్ళు రిపోర్ట్ ఏం చేస్తున్నారంటే యాక్చువల్గా గా పిక్సల్ సర్వీస్ సెంటర్ కి వీళ్ళ మొబైల్స్ ఎప్పుడైతే పంపించారో అప్పటి నుంచి ఈ మొబైల్స్ అయితే హ్యాక్ అయినాయి అని చెప్పి వీళ్ళైతే రిపోర్ట్ చేస్తున్నారు మొబైల్ మనకి ఆ డెట్ కండిషన్ లోకి వెళ్ళిపోయినా లేకపోతే టచ్ కానీ ఏమైనా పని చేయాల లేకపోతే రీప్లేస్ కి మనం మొబైల్ ఇచ్చినప్పుడు సో ఎవరైతే అక్కడ సర్వీస్ సెంటర్ లో ఉండే ఎంప్లాయీస్ ఉంటారో వీళ్ళు వచ్చేసరికి వీళ్ళ మొబైల్స్ ని యాక్సెస్ చేసినట్టుగా అయితే వీళ్ళైతే రిపోర్ట్ చేస్తారన్నమాట సో అందులో ఒక వ్యక్తి అయితే చెప్పేది ఏంటంటే వీళ్ళ ఫోటోల్ని ఆన్లైన్ లో లీక్ చేసినట్టుగా అయితే ఒక అతనైతే రిపోర్ట్ చేస్తారనమాట అలాగే ఇతను పేపాల్ అకౌంట్ నుంచి కొంత అమౌంట్ ను కూడా అయితే డ్రా చేశారంట వాళ్ళు సో ఈ విధంగా ఒకరైతే రిపోర్ట్ చేశారు మరో చూస్తే లేడీ అనమాట గేమ్ డిజైనర్ సో తను కూడా మొబైల్ అయితే ఇదే రకంగా ఇచ్చిందంట ఇస్తే సో తన జీమెయిల్ అకౌంట్ ని డ్రాప్ బాక్స్ ని గూగుల్ డ్రైవ్ ని గూగుల్ ఫొటోస్ ని యాక్సెస్ చేయడానికి అయితే ట్రై చేశారంట సో ఆ టైంలో తనకి ఎలక్స్ కూడా అయితే వచ్చినాయి సో ఎలక్స్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్ సెక్యూరిటీ నోటికేషన్ అండ్ సెక్యూరిటీ సెట్టింగ్స్ను కూడా అయితే చేంజ్ చేసేసినట్టుగా తనైతే అయితే అన్నమాట అలాగే తన ఫొటోస్ను కూడా అయితే సెర్చ్ చేశారంట న్యూడ్ ఫోటోస్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి సో ఈ విధంగా సో తాము ఇచ్చిన ఫోన్స్ని అయితే ఈ విధంగా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో అక్కడ సో వాళ్ళైతే ఈ విధంగా సెర్చ్ చేసినట్టు అయితే తనైతే చెప్తుంది ఇకపై నుంచి ఎవరైనా గూగుల్ సర్వీస్ సెంటర్కి మొబైల్ ఇవ్వాలి అనుకుంటే రీప్లేస్మెంట్కి కానీ లేకపోతే రిపేర్ కానీ ఇచ్చే ముందు రీసెట్ చేయమని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారన్నమాట సో ఇదైతే మాత్రం చాలా డేంజర్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడంటే మనకి ఈ విషయాలు బయటకు ఇది కాకుండా మనకి చాలా బ్రాండ్లు రోజున మొబైల్ ఫోన్స్ మనం కొంటున్నాము సో ఏదో ఒక ప్రాబ్లంతో మనం సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళైతే ఇస్తున్నాం వాళ్ళని ఏదో నమ్మి అనమాట నమ్మకంతో అయితే ఇస్తున్నాం ఇక్కడ కంపెనీలు అంటానికి లేదు యాక్చువల్గా ఎందుకంటే ఎవరి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందో అందరినీ తక్కిడేసి అయితే తీసుకోలేదు ఎంప్లాయీస్ని సో అందరు ఎంప్లాయీస్ ఇలా ఉంటారని నేను చెప్పను ఎక్కడో ఉంటారు ఇలాంటి వాళ్ళు బియ్య బస్సాలు ఒడ్లు గింజలాగా ఎవడో ఒకటి ఉంటూ ఉంటారు అన్నమాట ఇలావల్ల అందరికీ అయితే బ్యాడ్ నేమ్ అయితే వస్తూ ఉంటుంది సో ఇకపై నుంచి మీరు ఎవరైనా సరే ఏ సర్వీస్ సెంటర్కైనా మీ మొబైల్ ఇచ్చేటప్పుడు మీ డేటా బ్యాకప్ చేసుకొని రీసెట్ చేసుకొని ఇవ్వడం బెటర్ అనమాట ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి గూగుల్ నుంచి గూగుల్ జీమెయిల్లో లో మనకి గూగుల్ చార్ట్ ఉంటుంది కదా సో ఇప్పుడు ఈ చార్ట్లో వచ్చరికి వీళ్ళు వీడియో కాల్ అండ్ ఆడియో కాల్ ఫీచర్ని అయితే గూగుల్ తీసుకొచ్చింది వన్ ఇస్ట్ వన్ రేషియోలో ఈ మనకి ఇది అయితే తీసుకొచ్చినట్టుగా అయితే గూగుల్ చెప్తుంది అనమాట ఇప్పుడు వచ్చరికి ప్రస్తుతానికి అందరికీ అయితే ఇది కాదు సో కొంతమంది యూజర్స్కి మాత్రం ఇది రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలిసింది ఆండ్రాయిడ్ అలాగే ఐవోఎస్ యూజర్స్కి అయితే మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి కాల్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు అది కూడా మీకు చార్ట్ లిస్ట్లో ఉన్న ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళకు మాత్రమే మీరు కాల్ అయితే చేయగలన్నమాట ఇటువంటి ఫీచర్ అయితే ఇప్పుడు గూగుల్ తీసుకొచ్చింది ఇప్పుడు ఆల్రెడీ చూసుకుంటే మనకి వాట్సాప్ చాట్ మెసేంజరే ఏ సో దాంట్లో కూడా మన కాల్స్ అండ్ వీడియో కాల్స్ చేసుకోగలం టెలిగ్రామ్ అలాగే ఫేస్బుక్ మెసేంజర్ సో వీటన్నిటిలో మనం ఎలాగైతే కాల్ చేసుకోగలం అదే రకంగా ఇప్పటికి మెయిన్ నుంచి మనం గూగుల్ చాట్ నుంచి కూడా కాల్స్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి షామి నుంచి షామీ టీవీ ఈఎస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అని చెప్పేసి మొత్తం మూడు టీవీలను అయితే ఈరోజు చైనాలో అయితే లాంచ్ చేసింది ఇందులో వస్తే మేటెక్ ప్రాసన్ అయితే వీళ్ళు యూజ్ చేశారనమాట ఆండ్రాయిడ్ బేస్డ్ టీవీసే సో ఈ వస్తే మనకి కే సపోర్ట్స్ అయితే ఈ టీవీస్ వస్తాయి అలాగే ఈ టీవీలో చూస్తే మనకి ఎంఈఎంసీ మోషన్ టెక్నాలజీని కూడా అయితే వీళ్ళు తీసుకొచ్చారు డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది ఇక ఈ టీవీ ప్రైస్ చూస్తే అక్కడ వీళ్ళు ఇరవై ఎనిమిది వేల మూడు వందల రూపాయలు ప్రైజ్ అయితే పెట్టారు షౌమీ టీవీసు అది కూడా మనకి ఈ ప్రైజ్లో అక్కడ చేయనాలో అంటే మంచి ప్రైజ్లో తీసుకొచ్చారు వీటిని ఖచ్చితంగా మన ఇండియాలోకి అయితే తీసుకొస్తారు మరి ఏ సిరీస్లో తీసుకొస్తారో చూడాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ టీవీ ప్రైస్ ఎంత లేదైనా సరే ముప్పై ఐదు నుంచి నలభై వైపు తీసుకెళ్ళిపోవచ్చు ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి రియల్మీకి సంబంధించిన రియల్మీ ఆర్ఎంఎక్స్ డబల్ త్రీ వన్ జీరో అనే ఒక మొబైల్ ఇప్పుడు మనకి టెన్ ఆలో అయితే స్పాట్ అయింది ఇక్కడ ఈ మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అలా ఈ డిజైన్ కూడా అయితే బయటకు వచ్చిందనమాట ఈ మొబైల్ డిజైన్ చూస్తే రీసెంట్గా మనకి తీసుకొచ్చిన రియల్మీ జీటీ నియో టూ మొబైల్ డిజైన్ సేమ్ డిజైన్ అయితే కనిపిస్తుంది అనమాట మనం ఇంతకు ముందు మనకి కొన్ని లీక్స్ వచ్చింది రియల్మీ నైన్ ఐ మొబైల్ కూడా ఇదే డిజైన్లో రాబోతుందని ఈ మొబైల్లో స్నాప్డ్రాగన్ ట్రిపుల్ ఎయిట్ ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ రెండు వేరేంట్ అయితే మొబైల్ రాబోతుంది ట్వెల్వ్ జీబీ వరకు మనకి ర్యామ్ అయితే ఉండబోతుంది ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది ఇక అలాగే సిక్స్ పాయింట్ సిక్స్ టూ ఇంచెస్ ఎమ్ఎఎల్ఈ డిస్ప్లే అయితే ఉంటుంది అండి ఇది ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో అయితే మొబైల్ రాబోతుంది రేసెడ్ మనకి త్రిబుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది సో మరి కెమెరా ఎలా తీసుకొస్తా చూడాలి ఇది కూడా మనకి రియల్మీ జీటీ సిరీస్ లోనే ఈ మొబైల్ అయితే తీసుకొస్తారంటున్నారు అంటే దీని ప్రకారం చూస్తే ఇది రియల్మీ జీటీ టూను అయితే వీళ్ళు లాంచ్ చేయలేదు సో మేబీ రియల్మీ జీటీ టూ పేరు మీద ఏమి తీసుకొస్తున్నారేమో ఎందుకంటే రియల్మీ టూ ప్రో కూడా అయితే రాబోతుంది అది ఒకసారికి ఫ్లాగ్షిప్ తో రాబోతుంది సో ఈ రెండు మొబైల్స్ ఒకేసారి తీసుకొస్తారేమో చూడాలి ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ మ్యాక్ బుక్ ప్రో ట్వంటీ ట్వంటీ వన్ రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేశారు కదా ఫోర్టీన్ ఇంచెస్ అండ్ సిక్స్టీన్ ఇంచెస్ ఎం వన్ ప్రో అలాగే ఎం వన్ మ్యాక్స్ ప్రాసెస్తో అయితే వీళ్ళు ఈ ల్యాప్టాప్స్ అయితే లాంచ్ చేశారు రీసెంట్స్ లోనే మనం మాట్లాడుకున్న ఇందులో ఇందులోసరికి మనకి ఛార్జింగ్ ఇష్యూస్ అయితే వస్తున్నాయని కొంతమంది యూజర్స్ రిపోర్ట్ చేస్తున్నారని ఇందులో మ్యాక్స్ ఎఫ్ త్రీని అయితే ఛార్జింగ్ కింద అయితే వీళ్ళు తీసుకొచ్చారు అందులో అయితే ఇష్యూస్ వచ్చినాయి ఇప్పుడు సరికి మరో ఇష్యూ కూడా అయితే బయటకు వచ్చింది అనమాట అది ఇందులో ఎస్డీ కార్డ్ స్లాట్ లో మనం ఎస్డీ కార్డ్ పెట్టి ఏమైనా ఆ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు అక్కడ ట్రాన్స్ఫర్ అయితే అవ్వట్లేదు ఇంకొన్ని అయితే చాలా స్లోగా ట్రాన్స్ఫర్ అవుతున్నాయని ఇంకొన్ని అయితే ఎర్రర్ వస్తున్నాయని కొన్ని అయితే ఏకంగా కార్డ్ అయితే అని చెప్పి చాలామంది యూజర్స్ అయితే ఇప్పుడు రిపోర్ట్ అయితే చేస్తున్నారు సో దీనికి మరి యాపిల్ ఎలాగ స్పందిస్తుందో చూడాలన్నమాట సో మొన్న వచ్చేసరికి ఛార్జింగ్ కంప్లైంట్ ఇప్పుడు వచ్చేసరికి ఈ ఎస్డి కార్డ్ కంప్లైంట్ అంటే మరి ఇది మదర్ బోర్డ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేకపోతే సాఫ్ట్వేర్ పరమైన ప్రాబ్లమ్ చూడాలి ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి వన్ ప్లస్ నైన్ అండ్ నైన్ ప్రో ఈ రెండు మొబైల్స్కి ఆండ్రాయిడ్ ట్వెల్వ్ ఆక్సిజన్ వైస్ట్వల్వ్తో అప్డేట్ అనేది ఇప్పుడు రోల్ అవుట్ చేయడం అయితే వన్ ప్లస్ స్టార్ట్ చేసింది సో మీరు ఎవరైనా వన్ ప్లస్ నైన్ అండ్ నైన్ ప్రో వాడుతుంటే సో ఈ స్టేబుల్ అప్డేట్ అయితే మీకోసమే దీంతో దీంతోపాటు మీకు డిసెంబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్ కూడా వీళ్ళు అందించినట్టు అయితే తెలుస్తుంది ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మళ్ళీ మనకి షోమీ నుంచి రెడ్మీ స్మార్ట్ టీవీస్ ఎక్స్ సిరీ రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేశారు కదా మనకి ఫిఫ్టీ ఇంచెస్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ అలాగే సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ వీటికి అలాగే ఒకసారికి ఎంఐ క్యూఎల్ఈడి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీకి సో ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ అయితే రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట ఈ అప్డేట్ ద్వారా మీకు సెక్యూరిటీ ప్యాచ్ తో పాటు మీకు అలెక్సా సపోర్ట్ ఎలెక్సా యాప్ ఉంటుంది కదా యాప్ సపోర్ట్ కూడా అయితే వీళ్ళు అందిస్తున్నారు సో మీరు ఎవరైనా నేను చెప్పిన టీవీస్ వాడుతున్నట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి మీకు కొత్త అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి టెక్నో నుంచి ఆల్రెడీ మనకి శాంసంగ్ ఆర్జీబి డబల్యూ సెన్సార్ మీద వర్క్ చేస్తున్న సంగతి మనకి తెలిసిందే కదా అయితే ఇప్పుడు టెక్నో అయితే టీచ్ చేస్తుంది అనమాట మేము తో కలిసి ఈ ఆర్జీబీ డబల్యూ కి సంబంధించిన సెన్సార్ తో మొబైల్ అయితే తీసు అని చెప్పేసి ఇప్పుడు టెక్నో అయితే టీ స్టేజ్ అంటే స్టార్ట్ చేసింది ఆల్రెడీ మనకు ఇంత ముందు మాట్లాడుకున్నాము సో వీళ్ళు నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే ఎస్ ట్వంటీ టూ సిరీస్లో మనకి ఫిఫ్టీ మెగాపిక్సల్ సెన్సార్ని అయితే తీసుకొస్తున్నారు అందులోసారికి ఈ ఆర్జీబీ డబల్యూ సెన్సార్ అయితే ఉంటుందని చెప్పేసి అనుకున్నాం అనమాట కెమెరాలో యాక్చువల్గా ఈ ఆర్జీబీ డబల్యూ అనే సెన్సార్ ఏంటంటే మామూలుగా ఆర్జీబీ అంటే మనకి రెడ్ గ్రీన్ బ్లూ ఉంటుంది కదా ఇది కాకుండా డబల్యూ అంటే వైట్ కూడా అయితే ఉంటుంది అనమాట సో లో లైట్ ఉండే కండిషన్లో లో లైట్ కండిషన్ ఉన్న చోట సో ఈ డబల్యూ వైట్ అయితే బాగా పని చేస్తుంది అంటే మనకి కొంచెం బ్రైట్గా అయితే తీయడానికి ఈ సెన్సార్ అయితే ఉపయోగపడుతుంది అనమాట ఆల్రెడీ ఈ సెన్సార్ మీద గతంలో సో చాలా కంపెనీలు అయితే వర్క్ చేసినాయి ఆల్రెడీ టెస్ట్ కూడా అయితే చేస్తున్నాయి సోనీ హువావే వివో ఒప్పో కూడా ఈ సెన్సార్ మీద అయితే వర్క్ చేస్తున్నాయి అనమాట ఆల్రెడీ రెండు వేల పదిహేనులోనే మనకి హువావే పీ ఎయిట్ అని చెప్పి ఒక మొబైల్ని అయితే తీసుకొచ్చింది రెండు వేల పదిహేనులోనే సో అందుట్లో ఈ సెన్సార్ని అయితే హువావే అయితే పరిచయం చేసిందని చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ లో మనకి చార్ట్స్ డిసేపర్ చేసుకునే ఫీచర్ ని వీళ్ళు లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారు కదా అయితే అవి ఇప్పుడు వరకు చూస్తే మనకి మన ఏమైనా చార్ట్ చేసామంటే ఆ మెసేజ్ డిలీట్ అయిపోవడానికి సెవెన్ డేస్ వరకు మనకి టైం లైన్ అయితే ఉండేది కదా సో అది కూడా మనం మాన్యువల్గా గా అయితే ఇప్పుడు వరకు ఎవ్రీ చార్ట్ అయితే చేసుకునే వాళ్ళు ఇప్పుడు దీని డిఫాల్ట్ లో అయితే తీసుకుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట సెట్టింగ్స్ లోకి వెళ్ళి ప్రైవసీలోకి వెళ్తే అక్కడ మనకి ఇది డిఫాల్ట్ ఆప్షన్ కింద అయితే కనిపిస్తుంది అక్కడ మీకు నైన్టీ డేస్ అయితే మీకు ఆ టైమ్ లైన్ కూడా అయితే పెంచబోతున్నారన్నమాట వీళ్ళు అంటే ఇకపై నుంచి మనం వాట్సాప్లో ఎవరితో నేను చార్ట్ చేస్తే తొంభై రోజుల తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది ఈ ఆప్షన్ కనుక మీరు ఆన్ చేసి కనుక ఉంచుకున్నట్టయితే సో ప్రస్తుతానికి ఈ ఫీచర్ చూసుకున్నట్టయితే సో కొంతమంది సెలెక్టెడ్ యూజర్స్కి అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సల్స్ వాచెస్ని ని చెప్పేసి రీసెంట్ డేస్ లో మనం టెక్నిక్స్ లో మాట్లాడుకున్నాం యాక్చువల్ గా వీళ్ళు పిక్సల్ సిక్స్ అండ్ సిక్స్ ప్రో లాంచ్ చేసినప్పుడే ఈ పిక్సల్ వాచ్ ని కూడా అయితే తీసుకురావాలి రావాలి కాకపోతే చిప్ షార్టేజ్ వల్ల వీళ్ళు దీని అయితే పోస్ట్ పోన్ చేశారు మనకి నెక్స్ట్ ఇయర్ లో ఎర్లీగానే మనం ఈ పిక్సల్ వాచెస్ని ని అయితే చూడడానికి ఉంటుంది అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన బ్రీఫ్ జరిగినట్టుంది ఎక్కడో అక్కడ నుంచి మనకి కొన్ని ఇమేజెస్ అయితే లీక్ అయినాయి సో ఇది మనకి బెజర్లెస్ డిస్ప్లేతో రాబోతుందని చెప్పేసి అంటే మనకి కర్రూడ్ కూడా మనకి డౌన్ అయ్యి వాటర్ ఫాల్ డిస్ప్లే లాగా అయితే ఈ వాచ్ రాబోతుందని గతంలో మనకి లీక్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు లీక్ అయిన ఇమేజెస్ కూడా మనకి వాటిని అయితే సూచిస్తున్నాయి అన్నమాట మనకి బెజల్స్ అనేవి కంప్లీట్ బెజల్స్ అన్నీ లేకుండా మనకి గ్లాస్తో బిల్డ్ అయ్యేది రాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట ఇక ఫైనల్ నుంచి వస్తే మనకి లెనోవా నుంచి లెనోవా లైజాన్ సిరీస్లో వీళ్ళు ఇంత ముందు గేమింగ్ మొబైల్స్ని అయితే తీసుకొచ్చారు మామూలుగా ల్యాప్టాప్స్ని కూడా అయితే తీసుకొస్తున్నారు ఇది కాకుండా ఇప్పుడు గేమింగ్ ప్యాన్ను కూడా అయితే తీసు రాబోతున్నట్టుగా సో తెలుస్తుంది అనమాట లెనో సంబంధించిన ఎంప్లాయీస్ కొంతమంది వేబు అకౌంట్లో దీనికి సంబంధించిన ఇమేజెస్ని అయితే పోస్ట్ చేశారన్నమాట సో చూస్తే ఇది మనకి ఎయిట్ ఇంచెస్ ట్యాబ్లెట్ లాగా అయితే కనిపిస్తుంది సో దీని ప్రకారం వీళ్ళు ఒక గేమింగ్ ట్యాబ్లెట్నైతే తీసుకురాబోతున్నారని అర్థం అర్థమవుతుంది సో ఇప్పుడు వరకు చూస్తే మనకి సో గేమింగ్ ట్యాబ్లెట్ అనేది ఇప్పుడు వరకు ఎవరు తీసుకొచ్చినట్టుగా లేరు సో ఇప్పటివరకు మనం కూడా ఎప్పుడు మాట్లాడుకోలేదు దాని గురించి సో ఫస్ట్ టైం మనకి లెనోవో అయితే ఒక గేమింగ్ అయితే తీసుకురాబోతున్నట్టుగా అనిపిస్తుంది సో ఇంత ఫ్రెండ్స్ నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో కానీ మీకు నచ్చడితే లైక్ చేయగలరా యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్